చీకటపడింది. రోజాను ప్రేమించు ప్రేమించు పోరు పెడతావు. పోలే పాపం లైట్ గా ప్రేమిద్దాం అంటే మనిషి అది ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు పెళ్లి కావాల్సిన పిల్ల ఇంత రాత్రి దాకా అడవిలో తిరుగులేమిటి? చిన్నప్పుడు బొళ్ళెగ్గొట్టి కుర్ర బొళ్ళెక్కి జీళ్లు ఇంకా కుళ్ళు తిళ్ళు తింటూ పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు రోజా తిరుగుళ్ళ గురించి మాట్లాడ్డావా? అసూయ అంతకారా. అబ్బా నీ ప్రాస్త చస్తానన్న, గుక్కటి పోకుండా ఎంత ప్రాస్త మాట్లాడతావు, మాట చూస్తాను. సరదాగా ఉందా? ఈస్ట్ స్టూవర్ట్ ప్రో స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సమ్మె వెస్ట్ కెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడంత నెక్స్ట్ ఇంట్ ఆయన్ని ఫీస్ట్ కని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ బెస్ట్ బెస్ట్ అంటూ తినేసి రోస్ట్ కూడా మిగిల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టుగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని మరీ రెస్ట్ తీసుకున్నాటే రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటావా? భాషా పరాటాలు మాటల తూటాలు ఎత్తి ప్రాతల పరోటాలు. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. అదొక హైబ్రిడ్ ఇత్తనం లాంటిది, ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఓ వెరైటీ జాతిని పుట్టించేది. చూడు తల్లి, మీ నాన్నకి ఊళ్ళో ఉన్న వాల్యూ ఎంతో తెలుసా? నిన్ను చేసుకునే ఓడికి 25 లక్షలు కట్నం చదివిద్దాం అనుకున్నాడు. అంటే నీ వాల్యూ 25 లక్షలు అన్నమాట. మరి ఈడుకో, జేబులో 25 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా కొండరండి. అర్థం కాల, నీకు వాల్యూ లేదనట్లా, మైనస్లో ఉందంటున్నాను. తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేవాడో పాకెట్ మనీ ఇచ్చేవాడో కాదమ్మా, పిల్లల లైఫుల్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు. ఆడొక ఇంజనీరు. మేమేమో మీ లైఫ్ల్ని కాంక్రీట్తో కడదామని చూస్తే మీరేమో ఇలాంటి ఒండ్రు మట్టిగాళ్ళని ప్రేమించి మీ జీవితాలు మీరే కూల్ చేసుకుంటున్నారు. అందరూ మనుషులే కదా బాబు. అవునా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది? నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్, తను హ్యాపీగా చూసుకుంటాను. అబ్బా ఏం చదువుకున్నావు? ఏంటి? డిగ్రీ పూర్తి చేశానండి. నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే 10,000 ఇస్తారు. ఖర్చులు కాదు కదా, కరెంటు బిల్లు కూడా సరిపోవు. పోనీ దాని గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎట్టి లోన్ అడుగుదామంటే 50,000 కన్నా ఎవ్వరు. దాంతో ఇల్లు గడవదు, దీంతో పెళ్ళి జరగదు, ఇంకెలా చూసుకుంటావు హ్యాపీగా? ఇదిగో కొండయ్య. అయ్యా, నీ కొడుకుని ప్రేమించమను, తప్పులేదు. కానీ నీ వాల్యూ ఎంత, నీ కొడుకుగా పుట్టినందుకు ఈడి వాల్యూ ఎంత, అవతలోడి వాల్యూ ఎంత అని ముందు క్యాల్కులేటర్తో క్యాల్కులేట్ చేసుకొని మరీ ప్రేమించమను. అంతేగాని ఎదురింట్లో అమ్మాయి సమంతలాగుందని, పక్కింటోడు కూతురు ఏది తమన్నాలాగుందని ప్రేమించొద్దని చెప్పు. తీసుకెళ్ళు, అలసిపోయాడు పాపం. అలాగేనే రారా. చెల్లమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళు. నువ్వు ఆగు. ట్రైన్ పట్టాలు తప్పిందంటే తప్పు ట్రైన్ది కాదు, డ్రైవర్ది. అలాగే కూతురు కంట్రోల్లో లేదంటే తండ్రిదే తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పని తెలిసి సరిదిద్దుకోపోతే తప్పు. పెట్టో, కంట్రోల్లో పెట్టు. Hi guys, నేను మీ నవీన్చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.